డిడ్ హెచ్ అనే ఒక డిష్ టీవీని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. సో మొట్టమొదటిగా నేను గూగుల్లోకి వెళ్తూ ఉన్నాను, సెర్చ్ ఇంజన్ ద్వారా వీడియోకాన్ డిటిహెచ్కు వెళ్తాను. సో ఈ సెర్చ్ బార్లో వీడియోకాన్ ఇక్కడ వీడియోకాన్ డిటిహెచ్ అనే ఆప్షన్ ఎంచుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఈ వచ్చిన రిజల్ట్స్లో వీడియోకాన్ డిటిహెచ్ అనే వెబ్సైట్లోకి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు వీడియోకాన్ డిటిహెచ్ అనే వెబ్ పేజ్ లోడ్ అవుతుంది. నేను రీఛార్జ్ చేయాలి అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ బై డెబిట్ కార్డు ఆర్ వోచర్ అనే ఆప్షన్ ఉంది. నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. కస్టమర్ రిజిస్టర్ టెలిఫోన్ నెంబర్ ఆర్ కస్టమర్ ఐడి అని ఉంది, నా దగ్గర కస్టమర్ ఐడి ఉంది, నేను అది ఎంటర్ చేస్తూ ఉన్నాను. 8217006. ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఎంత రీఛార్జ్ చేయాలనో అంత అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంది. మినిమం అమౌంట్ వచ్చేసి 200 రూపీస్ అన్నారు కాబట్టి నేను 200 రీఛార్జ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడున్న టెక్స్ట్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్యాపిటల్ ఏ, పి క్యాపిటల్ ఇ, వి సారీ క్యాపిటల్ వి క్యాపిటల్ యు, ఇది కేస్ సెన్సిటివ్గా ఉంది. సో మనం క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ చేయాలి. కన్ఫర్మ్ చేసుకోవాలని అడుగుతూ ఉంది. సో నేను కన్ఫర్మేషన్ క్లిక్ చేశాను. సో నెట్ బ్యాంకింగ్ చేసేదానికి ఏ బ్యాంక్ నుంచి నెట్ బ్యాంకింగ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ యొక్క పేరును మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చేస్తున్నాను. సో ఆప్షన్ ఎంచుకొని కంటిన్యూ టు పేమెంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు పేమెంట్ కోసం వీడియోకాన్ డిటిహెచ్ అనే వెబ్సైట్ నుంచి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క వెబ్ పేజ్లోకి వచ్చేసింది. ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంది. నేను ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. నేను యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చేసాను. సెక్యూరిటీ పర్పస్ కోసం నా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు చూపించలేదు. ఇప్పుడు 200 రూపీస్కి నేను రీఛార్జ్ కోరుకుంటున్నాను కాబట్టి కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. యథావిధిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది, హై సెక్యూరిటీ పాస్వర్డ్ ఒకసారికి సంబంధించినది. ఈ పాస్వర్డ్ని నేను ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్లో ఉన్న పాస్వర్డ్ని నేను ఈ బాక్స్లో ఎంటర్ చేస్తూ ఉన్నాను. ఎంటర్ చేశాను, తర్వాత కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయింది అని ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ యొక్క డీటెయిల్స్ మనకి మెసేజ్లో కూడా వచ్చేస్తాయి సెల్కి. ఆ తర్వాత మళ్ళీ ఇది నెట్ బ్యాంకింగ్ నుంచి వీడియోకాన్ కంపెనీకి వచ్చింది. సో కస్టమర్ నేమ్ వచ్చేసి ఆంజనేయులు, కస్టమర్ ఐడి ఇది, బ్యాలెన్స్ ముందు 3 రూపాయలు 26 పైసలు ఉండింది వీడియోకాన్ డిటిహెచ్లో, రీఛార్జ్ తర్వాత 203 రూపాయలు ఉంది బ్యాలెన్స్, 200 రూపీస్ రీఛార్జ్ అయింది, పేమెంట్ రెఫరెన్స్ నెంబరు ఇది, పేడ్ సక్సెస్ఫుల్ అయింది, బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, తర్వాత ఈ పర్సన్ యొక్క అడ్రస్ అని ఇది చూపించింది. ఈ విధంగా మనము వీడియోకాన్ డి టు హెచ్ అనే ఒక డిజిటల్ డిటిహెచ్ సర్వీసెస్ని మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విషయాలు మళ్ళీ నేను కాపీ చేసుకొని ఒక వర్డ్లోకి పేస్ట్ చేసుకుంటూ ఉన్నాను.
ఈ ప్రింట్ చేసుకోవడం ద్వారా ఈ రీఛార్జ్ కి సంబంధించిన విషయాలు మనకి అందుబాటులో ఉంటాయి ఇది ప్రింట్ చేసుకొని భద్రంగా ఉంచుకుంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ కావడం లేకపోతే అమౌంట్ రీఛార్జ్ కాకపోవడం టెక్నికల్ సమస్యలు ఏదైనా ఉంటే ఇది మనకు ఒక ఆధారంగా నిలబడుతుంది వడ్డులో పేస్ట్ చేస్తున్నాను ఆ డీటెయిల్స్ అన్ని మనకి వడ్డులో కనబడుతున్నాయి ఈ విధంగా మనము వీడియోకాన్ డిటిహెచ్ ని రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను